भक्ति भाव से राम मंदिर चला जाता है तो उसे पार्टी से निकाल दिया जाता है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వికాసము వైభవపూరితమైనటువంటి వారసత్వ సంపద యొక్క భూమి. ఇక్కడ ఇక్కడి ప్రజల పరిచయము ఎన్టీ రామారావు గారి పేరు ద్వారా వస్తుంది. ఎన్టీ రామారావు గారు భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క పాత్రను పదే పదే ధరించి ప్రతి ఒక్క ప్రజల హృదయాల దాకా తీసుకువెళ్లారు. నేడు భారతీయ జనతా పార్టీ ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసి 500 సంవత్సరాల స్వప్నాన్ని పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలలో కూరుకుపోయి అయోధ్యలోని రామ మందిర్ యొక్క ప్రాణ ప్రతిష్టను బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది. కాంగ్రెస్ యొక్క నేత ఒకరైన రామభక్తితో రామ మందిరం దగ్గరికి వస్తే వారిని పార్టీ నుంచి తొలగించి వేయడం జరుగుతోంది. साथियों, 13 मई को आपको आंध्र प्रदेश के भविष्य के लिए मतदान करना है. इस बार आंध्र प्रदेश के पास मोदी की गारंटी भी है और चंद्रबाबू जी का नेतृत्व भी है और हमारे पवन कल्याण जी का विश्वास भी है. मेरा आप सभी से अनुरोध है, राजमंड्री से श्रीमती डी पुरेंद्रेश्वरी जी, नरसापुरम से श्री भूपति राजू श्रीनिवास वर्मा जी, काकीनाडा से श्री टी उदय श्रीनिवास जी, अमलापुरम से श्री जी हरीश मधुर जी, इन सभी को भारी बहुमत से विजयी बनाए. इसके साथ ही मेरे साथ मंच पर विधानसभा के एनडीए प्रत्याशी भी है. इनकी जीत आंध्र प्रदेश में डबल इंजन की सरकार बनाएगी. मित्रलारा, మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ దగ్గర మోదీ యొక్క గ్యారంటీలున్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, మన పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం కూడా ఉంది. మీ అందరికి నేను ఒకే విషయాన్ని అభ్యర్థిస్తున్నాను. రాజమహేంద్రవరం నుంచి శ్రీమతి డి పురంధరేశ్వరి గారిని, నర్సాపురం నుంచి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ జీ గారిని, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారిని, అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. వీరికి చాలా భారీ మెజారిటీతో విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. వీరితో పాటు నాపై ఈ వేదిక మీద విధానసభలో ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిని కూడా గెలిపించి ఆంధ్రప్రదేశ్ లో డబల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. మేరా ఏక్ ఔర్ ఆగ్రహ్ హై, యహాన్ సే జాకర్ జ్యాదా సే జ్యాదా పరివారో మే జానా, జ్యాదా సే జ్యాదా లోగో కో మిల్నా ఔర్ ఉన్కో కహియేగా कि मोदी जी राजमंड्री आए थे और मोदी जी ने आपको प्रणाम कहा है, मेरा प्रणाम जरूर पहुंचा दीजिए. నేను ఇంకొక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, అందరినీ కలవండి, వాళ్ళందరికీ మోదీ గారు రాజమహేంద్రవరానికి రాజమండ్రికి వచ్చారని చెప్పండి. వాళ్ళ మోదీ గారి తరఫున వాళ్ళందరికీ నమస్కారాన్ని తెలియజేయండి. మేరే సాథ్ బోలియే, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, బహుత్ బహుత్ ధన్యవాద్.